మ్యాక్సీ మ్యాక్స్వెల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. రాజమౌళి అలానే రామ్ చరణ్ అలానే ఎన్టీఆర్ వీరి కలయికలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు, అలానే గ్యాంగ్స్టర్ పాత్రలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడు. అయితే రీసెంట్గా ఒక సమాచారం అయితే చక్కర్లు కొడుతుంది టాలీవుడ్లో. ఇదే కానీ నిజమైతే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. రాజమౌళి యొక్క డైరెక్షన్లో వస్తుంది మూవీ అంటే మాత్రం ఆ సినిమా మీద మామూలు అంచనాలు ఉండవు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో రామ్ చరణ్కి కరెక్ట్గా అతని యొక్క బాడీ లాంగ్వేజ్ ఒక పోలీస్ ఆఫీసర్కి తగ్గట్టే ఉంటుంది కాబట్టి తనను ఆయుధంగా ఎంపిక చేయడం, అలానే అట్ ద సేమ్ టైమ్ కంట్రీ సినిమాలో నిజంగా ఒక గ్యాంగ్స్టర్గా కనిపిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అదే క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్గా ఉంటాడు అని మాత్రం రాజమౌళి యొక్క జస్టిఫికేషన్ అద్భుతంగా కుదిరింది అనేది చెప్పుకోవచ్చు. సో టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరంగా తయారవుతున్నటువంటి ఈ మూవీ మీద అయితే నిజంగా రోజుకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వస్తుంది. సో ఈ న్యూస్ మాత్రం నిజంగా అభిమానులకైతే బాగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే అయినప్పటికీ చాలా ఆనందకరమైన విషయం కూడా అని చెప్పుకోవచ్చు. రాజమౌళి టేకింగ్లో సినిమా భారీ బడ్జెట్ మూవీ అయితే వస్తుందని తెలిసిందే. డీవీవీ దాన అయితే ఏ విధమైనటువంటి ఖర్చు వెనకాడకుండా పెడతానని తెలిసిందే. కాబట్టి మరో బ్లాక్ బస్టర్ మూవీకి అయితే సిద్ధమవుతున్నారు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.